బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బెడ్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్టులో శ్రీహితకు సంబంధించి ప్రవీణ్ కి ఉరిశిక్ష తీయాలని సంచలనాత్మక తీర్పు వచ్చి జడ్జిమెంట్ వచ్చి 3 రోజులు కూడా పూర్తి కాలేదు. అదే వరంగల్, అదే హనుమకొండ సమ్మయ్యనగర్లో మరొక దారుణం చెడు చేసుకుంది. అమ్మా నాన్న లేని అనాథ 15 సంవత్సరాలు కూడా నిండినటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి వెన్నెల మీద దారుణ సామూహిక అత్యాచారం జరిగింది. ఆ వెన్నెల అవమానానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అసలేం జరుగుతుంది మన సమాజంలో? ఎప్పుడైతే ఉరిశిక్ష అనే జడ్జిమెంట్ విన్నామో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడైతే ఇలాంటి కఠినమైన శిక్షలు అనే తీర్పులు వస్తున్నాయో అప్పుడు సమాజంలో ఇలాంటి ఘోరాలు జరగవు, ఇలాంటి దారుణాలు జరగవని ఆశించాము. కేటీఆర్ గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే తీర్పు వచ్చిందో వారు కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ తీర్పు మీద. కానీ ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి. తీర్పు వచ్చింది కానీ అమలులోకి వచ్చిందా? తీర్పు వచ్చి 5 రోజులు అయిపోయింది, ఇంకా దాని మీద అమలులోకి ఎందుకు రాలేదు? ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ కోర్టులో ఉరిశిక్ష వేయాలని తీర్పు వచ్చిందో అతనికి మరొక అవకాశం ఉంది. అతను హైకోర్టుకి వెళ్ళవచ్చు. హైకోర్టులో కూడా ఉరిశిక్ష వేయాలని తీర్పు వస్తే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టులో కూడా వస్తే చివరి కోరిక ఏంటని అడుగుతాడు, అతను క్షమించు అని కోరితే రాష్ట్రపతి గారు క్షమించే అవకాశం కూడా ఉంది. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవడం కోసం అనేక దారులు కనిపిస్తున్నాయి. లోకల్ కోర్టు ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఆ తర్వాత క్షమాభిక్ష అని చెప్పేసి. గత 10 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే వేరువేరు కేసెస్లో దాదాపుగా 1400 మందికి ఉరిశిక్ష అనే జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఎంతమందికి ఉరి తీశారు? కేవలం 5 గురికి మాత్రమే ఉరిశిక్ష అనేది అమలులోకి వచ్చింది. మిగిలిన వాళ్ళకి ఏమైపోయింది? ఒకసారి ఆలోచించాలి. అవును, ఉరిశిక్ష అనే జడ్జిమెంట్ వచ్చినంత మాత్రాన ఉరి తీసినట్లు కాదు, అది అమలులోకి రావాలి. కానీ అమలులోకి రావటం లేదే. ఇదే ధైర్యం. ఈ ధైర్యం చేసుకునే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. నేను కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఉరిశిక్ష అనే జడ్జిమెంట్ జరుగుతుందో ఒక 3 రోజుల్లో లేక 5 రోజుల్లో దాని మీద ఆచరణలోకి రావాలి. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి క్రైమ్ చేసి అది అన్ని రకాలుగా నిరూపించబడిన తర్వాత ఇంకా ఆలస్యం దేనికి చెప్పండి? మరొక విషయం చూసుకున్నట్లయితే కేవలం ఈ కఠినమైన శిక్షలు ఉరి తీయడమే సమస్యకు పరిష్కారమా? ఈ ఉరి తీయడం ద్వారానే ఇక ఇలాంటి అఘాయితలు జరగకుండా ఆగిపోతాయా? అంటే ఎంత మాత్రము కాదు. అసలు ఇలాంటి అఘాయితలు జరగడానికి, ఇలాంటి దారుణాలు జరగడానికి మూల కారణాలు ఏంటి మనం పరిశీలించాలి. ఒక దగ్గర ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచించడమే కాదు, సమస్య గల మూల కారణం ఏంటో, ఎందుకు సమస్య వచ్చింది అది కూడా మనం ఆలోచించగలగాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలకి మూల కారణం ఏంటయ్యా అంటే మద్యపానము. ఈ మద్యం మత్తులో మానవుడు మృగంగా మారిపోయి అలాంటి అఘాయితలు చేస్తున్నాడు, దారుణాలకు పాటుపడుతున్నాడు. ఈ మద్యాన్ని ఎప్పటివరకైతే మనం బ్యాన్ చేయమో అప్పటి వరకు కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి తప్పు చేశాడు, అతన్ని శిక్షిస్తున్నారు. అయినా మరో వ్యక్తి కూడా ఎందుకు తప్పు చేస్తున్నాడు? మనం ప్రజలు ఆశిస్తుందేంటి? ఎప్పుడైతే కఠినమైన శిక్ష అనే తీర్పు వచ్చిందో ఆ తీర్పు విని ప్రజల గుండెల్లో దడ వస్తుంది, తప్పు చేయాలన్న ఆలోచన కూడా పుట్టదు. కానీ ఒక విషయం ఆలోచించండి, మద్యం తాగిన తర్వాత వాడికి తన చుట్టాలు ఎవరో గుర్తుంటారు, ఇంకా చట్టాలు ఏం గుర్తుంటాయి? ఒకసారి పెగ్గు గొంతు దిగింది అంటే వాడికి చుట్టాలు ఎవరో అర్థం కాదు, అమ్మ ఎవరో, భార్య ఎవరో అర్థం కాదు. అలాంటప్పుడు చట్టాలు ఏం గుర్తుంటాయి? 100 రకాల చట్టాలు వచ్చినా కానీ అతనికి అవి గుర్తుండవు. నేరం చేస్తాడు, మానవుడు మృగంగా మారిపోతాడు, మతిని కోల్పోతున్నాడు. కాబట్టి మన సమాజంలో సమస్య లేకుండా చేయాలంటే మద్యం అనేది పూర్తిగా బ్యాన్ చేయబడాలి, మద్య నిషేధం జరగాలి, మద్యపాన నిషేధం జరగాలి. ఎప్పటివరకైతే మద్యపాన నిషేధం జరగదో మన సమాజంలో అత్యాచారాలు ఆగవు అన్న నిజాన్ని మనం గుర్తించాలి. అయితే ఎన్నైతే స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ పనిచేస్తున్నాయో సమస్య రాగానే దాని మీద పరిష్కారం ఏంటని కాదు, అసలు మూల కారణం ఏంటి, ఆ మూల కారణం మీద పనిచేయాలి. ఈ మైనర్ బాలిక నుండి వెన్నెలకి అత్యాచారం చేసేందు డ్రగ్స్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి సార్? మన సమాజంలో డ్రగ్స్ బ్యాన్ చేయబడ్డాయి కదా, ఇండియాలో డ్రగ్స్ బ్యాన్ అయినా ఎందుకు అందుబాటులో ఉన్నాయి? ప్రతి పట్టణంలో, ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయంటే ఎవరు కారణం? ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఎందుకు మోపట్లేదు? యువతని నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ మన సమాజంలో ఎందుకు అందుబాటులో ఉన్నాయి? తప్పు ఎవరిది? ఈ డ్రగ్స్ మీద కోట్లు సంపాదిస్తుంది ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఎప్పటివరకైతే మన సమాజంలో డ్రగ్స్ అందుబాటులో ఉంటాయో, ఎప్పటివరకైతే మన సమాజంలో మద్యపానం ఉంటుందో అప్పటివరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. అత్యాచార రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మద్యపాన రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అత్యాచార రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే డ్రగ్స్ లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
అంతేకాదు, ఈరోజు ప్రజలకు, ఈరోజు చిన్న చిన్న పిల్లలకి విపరీతమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? విపరీతమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ చూసినా పోర్న్ సైట్స్. ప్రతి పిల్లవాడి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. స్మార్ట్ ఫోన్లో సింగిల్ క్లిక్లోనే పోర్న్ సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. పోర్నోగ్రఫీ సైట్స్, అశ్లీల భరితమైన సైట్స్ ప్రతిరోజు 100కు పైగా కొత్త కొత్త సైట్స్ అప్లోడ్ అవుతున్నాయంటే ఆలోచించండి, ఎంతగా సమాజం చెడిపోవడాని కోసం వెనక పని జరుగుతుంది అన్నది. ఈ పోర్న్ సైట్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? మన రాష్ట్రంలో బ్యాన్ చేయలేమా? మన భారతదేశంలో ఈ పోర్న్ సైట్స్ని బ్యాన్ చేయలేమా? అనేక దేశాలలో పోర్న్ సైట్స్ ఓపెన్ అవ్వవు. ఎందుకు? వారు ఆ దేశాన్ని కాపాడాలనుకుంటున్నారు, ఆ దేశ యువతని కాపాడాలనుకుంటున్నారు. కాబట్టి ఆ దేశ పాలకులు, ఆ దేశ ప్రభుత్వాలు బ్యాన్ చేసి పెట్టాయి. మన రాష్ట్ర, మన దేశ పాలకులు ఏం చేస్తున్నారు? ఎందుకని ఈ పోర్న్ సైట్స్ మీద ఉక్కుపాతం మోపట్లేదు? ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఎందుకు మన యువత నాశనం అయ్యే దిశగా ప్రయాణం చేసేటువంటి పోర్న్ సైట్స్ మన సమాజంలో అందుబాటులో ఉన్నాయి? ఒకసారి ఆలోచించాలి. మూల కారణం మద్యపానం, మూల కారణం డ్రగ్స్, మూల కారణం పోర్న్ సైట్స్. ఎప్పటివరకైతే వీటిని బ్యాన్ చేయామో మన సమాజంలో అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం గొంతెత్తాల్సింది, మనం ప్రయత్నం చేయాల్సింది, ఈ మూల కారణాలని సమూలంగా లేకుండా చేసే ప్రయత్నం మనం చేయాలి. నేను ముఖ్యంగా మన పరిపాలకులైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కేసీఆర్ గారైనా, జగన్ గారైనా, దేశ ప్రభుత్వాన్ని నడుపుతున్న మోడీ గారైనా, వారికి నేను విజ్ఞప్తి చేసుకున్నాను, దయచేసి మన దేశాన్ని కాపాడుకోవాలంటే, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వీటిని బ్యాన్ చేయండి. మద్యపాన రహిత దేశాన్ని, మద్యపాన రహిత సమాజాన్ని, డ్రగ్స్ లేని దేశాన్ని, డ్రగ్స్ లేని సమాజాన్ని, పోర్న్ సైట్స్ ఓపెన్ అయినటువంటి సమాజాన్ని, పోర్న్ సైట్స్ ఓపెన్ అయినటువంటి దేశాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మన భారతదేశంలో 65% పాపులేషన్ యూత్ ఉన్నారు. 65% ఆఫ్ పాపులేషన్ యంగ్ పీపుల్ ఉన్నారు. అంటే భారతదేశం యంగ్ ఇండియా, యంగ్ కంట్రీ అని చెప్పొచ్చు. ఏ దేశంలో లేనంత యువశక్తి భారతదేశంలో ఉంది. కానీ ఎక్కడ ఉంది? పోర్న్ సైట్ చూడటంలో ఉంది, మద్యపానంలో ఉంది, డ్రగ్స్ తీసుకునే నాశనం అయిపోతుంది. అంటే భారతదేశం బలమైన దేశం కాదు, అనారోగ్యమైనటువంటి, మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యంగా ఉన్నటువంటి, యువతతో నిండిపోయిన భారతదేశం. మన భారతదేశం అభివృద్ధి చెందదు ఈ విధంగా ఉంటే. మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే, మన సమాజం సత్సమాజంగా మారాలంటే, ఖచ్చితంగా మద్యపానం బ్యాన్ చేయబడాలి, డ్రగ్స్ బ్యాన్ చేయబడాలి. డ్రగ్స్ ఎక్కడ అందుబాటులో ఉండకూడదు, పోర్న్ సైట్స్ ఎక్కడ కూడా అందుబాటులో ఉండకూడదు. అప్పుడే మన సమాజాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈరోజు సమాజంలో అత్యాచారాలు జరుగుతున్నాయని పోలీస్ పెట్రోలింగ్ పెంచుతున్నారు. పెంచాల్సింది పోలీస్ పెట్రోలింగ్ మాత్రమే కాదు, మద్యపాన బ్యాన్ కూడా చేయాలి. మరి దురదృష్టం ఏంటంటే, మన భారతదేశంలో ప్రతిరోజు పాలకన్నా ఎక్కువగా మద్యం అమ్ముడుపోతుందంటే ఒక్కసారి ఆలోచించండి, ఎటు ప్రయాణం చేస్తున్నాము అన్నది. మరియు సౌత్ ఇండియాలో అతి ఎక్కువగా మద్యం వాడబడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ. ఎప్పుడైతే మద్యంలో నెంబర్ వన్ స్థాయిలో తెలంగాణ ఉందో, మరి అత్యాచారాల విషయంలో, దారుణాల విషయంలో నెంబర్ వన్ స్థాయిలో ఉండదా? ఒకసారి ఆలోచించండి. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని సత్సమాజంగా మార్చుకోవాలంటే, అభివృద్ధి చెందిన దేశంగా, రాష్ట్రంగా మార్చుకోవాలంటే, ఒకే ఒకటి, అనేక చెడులకు మూలమైన మద్యపానాన్ని సమూలంగా బ్యాన్ చేయాలి, నిషేధించుకోవాలి. డ్రగ్స్ లేకుండా సమాజాన్ని చూసుకోవాలి, పోర్న్ సైట్స్ లేకుండా సమాజాన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ మద్యపానాన్ని, డ్రగ్స్ని, పోర్న్ సైట్స్ని బ్యాన్ చేసుకుంటామో, అప్పుడు ఈ బ్రేకింగ్ న్యూస్, దారుణాలు, హత్యాచారాలు అనే బ్రేకింగ్ న్యూస్ వినేటటువంటి దుస్థితి మనకు పట్టదు. కాబట్టి సవినయంగా నేను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను కోరుకుంటున్నాను, దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి, మూల కారణాన్ని గుర్తించండి. నన్ను నేను మద్యపానం నుంచి ఆపుకుంటాను, నన్ను నేను డ్రగ్స్ నుంచి ఆపుకుంటాను, నన్ను నేను పోర్న్ సైట్స్ నుంచి ఆపుకుంటాను, నాతో పాటు నా కుటుంబ సభ్యులను కూడా ఆపుతాను. ప్రతి వ్యక్తి కూడా వాగ్దానం చేయాలి, ఎస్, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందడుగు నేనే వేయాలి, నేను ఈ చెడు నుంచి నన్ను ఆపుకుంటాను, నా కుటుంబాన్ని ఆపుతాను. ఇలాంటి ఆలోచనలతోనే స్టార్ట్ అయింది మిషన్ నేను సైతం సమాజం కోసం. ప్రతి వ్యక్తి కూడాను నేను సైతం నా సమాజం కోసం ఆలోచించాలి, నా సమాజం కోసం నేను అడుగులు వేయాలి. సమాజంలో ఉన్న రుగ్మతలని, చెడులని రూపుమాపడం కోసం, మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవడం కోసం ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసమని మేల్కోవాలి, అడుగులు వేయాలి, చెయ్యి చెయ్యి కలపామని ఆహ్వానిస్తుంది మిషన్ నేను సైతం సమాజం కోసం. కాబట్టి నేను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆహ్వానిస్తున్నాను, రండి మిషన్ నేను సైతం సమాజం కోసంలో జాయిన్ అవ్వండి, కలిసి మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు యువత కాలేజీల్లో కన్నా సినిమా థియేటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకయ్యా అంటే, ఆ సినిమాల్లో ఈరోజు అశ్లీలత హద్దుకు మించి కనిపిస్తుంది. సెన్సార్ బోర్డు పనిచేస్తుందా లేదా అన్న ప్రశ్న తలెత్తే విధంగా ఈరోజు అశ్లీలత చోటు చేసుకుంటుందంటే ఒకసారి ఆలోచించండి, ఎటు పోతుంది? మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంది సమాజం మీద? మీడియా ఇంపాక్ట్ చాలా ఘోరంగా సమాజం మీద ఉంది, యూత్ మీద ఉంది. ఈరోజు ఒక సినిమా హిట్ అవ్వాలంటే దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలని ప్రవేశపెడుతున్నారు.
ఏంటి అసలు ఐటమ్ సైన్స్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఎలాంటి అశ్లీలత ప్రజలకి అర్థం అలవాటు చేయాలనుకుంటున్నాము. మరి ఇలాంటి అశ్లీలత ఎప్పుడైతే ప్రజలు చూపిస్తున్నామో ఆ యువత ఏం చేస్తుంది? ఇలాంటి దారుణాలు పాల్పడదా? ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడంటే తప్పు ఆ ఒక్క వ్యక్తిదే కాదు, ఆ వ్యక్తితో పాటు వెనక చాలా మంది ఆ తప్పులో భాగస్వామిగా ఉన్నారు. ఆ వ్యక్తిని ఆ విధంగా తయారు చేసిన సమాజాన్ని తప్పు, ఆ వ్యక్తిని ఆ విధంగా తయారు చేసిన పద్ధతులది కూడా తప్పుంది. ఒక వ్యక్తిని శిక్షిస్తున్నాం కాదు, ఆ వ్యక్తితో పాటు దానికి కారణమైన మూల కారణాలు కూడా శిక్షించే స్థాయికి వెళ్ళగలగాలి. ఒకసారి ఆలోచించండి, నేను వరంగల్ పోలీస్ కమిషనర్ గారితో సవివరంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ దయచేసి ఏ విధంగా అయితే శ్రీహిత కేసులో 21 రోజులుగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో అదే విధంగా ఈ కేసులో కూడాను, వెన్నెల కేసులో కూడాను అతి తక్కువ సమయంలోనే ఛార్జ్ షీట్ కంప్లీట్ చేయండి, అతి తొందరగా జడ్జ్మెంట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి, కఠినంగా వారిని శిక్ష పడాలి, ఆ శిక్ష అమలులోకి రావాలి అన్నది మేము కోరుకుంటున్నాము.